హలో ఫ్రెండ్స్, మీరు థంబ్నైల్ లో చూసినదైతే నిజం నా ఛానల్ అయితే హ్యాక్ అయింది. అవునా? నిజమా? అసలు ఏం జరిగింది, ఎలా హ్యాక్ అయింది అండ్ హ్యాకర్ ఎవరు అని కనిపెట్టడమే ఈ వీడియోలో అయితే నేను చూపిపోతున్నాను. ఈ వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి, ఫుల్ ఫన్ తో అండ్ ఇన్ఫర్మేషన్ తో అయితే నిండిపోతుంది, అది 100% గ్యారంటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు ఈ మొత్తం ప్రాసెస్ లో నాకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అండ్ దానికి ఆన్సర్ దొరకలేదు. ఏంటంటే, ఇంతమంది యూట్యూబర్స్ ఉండగా, ఇంత వాళ్ళకి లక్షల సబ్స్క్రైబర్స్ ఉండగా జస్ట్ నా ఛానల్ ని ఎందుకు హ్యాక్ చేశారు? బై, దీనికి ఆన్సర్ అయితే నా దగ్గర లేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరిగిందో మనమైతే స్టార్ట్ చేద్దాం. పొద్దున మార్నింగ్ నేను లేచి నేను నార్మల్ గా ఇన్స్టా రీల్స్ అట్లా చూస్తూ ఉంటాను అనమాట. ఈ రోజు ఎందుకో యూట్యూబ్ ఓపెన్ చేసి ఎన్ని వ్యూస్ వచ్చాయి అబ్బా అనేసి వీడియోస్ కి ఓపెన్ చేశాను అనమాట. అక్కడి నుంచి ఏం జరిగిందో మీరే చూడండి ఒకసారి. ఇలా అయితే నేను పొద్దున్న లేచిన వెంటనే యూట్యూబ్ ఓపెన్ చేశాను. చూడండి, టైం కూడా 6 అవుతుంది ఆ టైంకి అండ్ ఛార్జింగ్ 20% ఉంది నా మొబైల్లో ఆ టైంకి. సరే, నేను యూట్యూబ్ ఓపెన్ చేశాను, ఎవరి వీడియోస్కి వెళ్ళాను అంటే నా వ్యూస్ ఎన్ని వచ్చాయి చూద్దామని. ఇలా ఓపెన్ చేసి చూస్తుండగా సడన్ గా ఇక్కడ చూస్తే టాప్లో అరిజినల్ స్క్రిప్ట్ అనేసి ఏదో ఒక వీడియో ఉంది కదా, అది చూసిందని నా మైండ్ అట్లే ఒక్క సెకండ్ ఏం అర్థం కాలేదు. ఫుల్ నిద్ర మొత్తులో ఉన్నాను, చక్కని అట్లా ఏరిపోయింది నిద్ర మొత్తంట. ఓకే అనేసి ఇంకా వీడియోని అయితే నేను ఓపెన్ చేశాను. ఏంటి ఆ వీడియో, ఏం ఎవరు పెట్టారు? నేనైతే పెట్టలేదు 100% గ్యారంటీ, ఎందుకంటే అది అప్లోడ్ చేసింది వచ్చి 2 అవర్స్ అగో అనమాట. అంటే 2 అవర్స్ అగో 4 అవుతూ ఉంటుంది ఆ టైంకి. ఆ 4కి నేను నిద్రలో ఉన్నాను అనమాట, మంచి నిద్రలో. బై ఛాన్స్ నేను అప్లోడ్ చేసే ఛాన్స్ లేదు, ఇంకెవరు అప్లోడ్ చేస్తుంటారు అనేసి నాకు ఫుల్ టెన్షన్ అయింది. సరే, నేను ఇంకా ఓపెన్ చేశాను. ఇలా ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ ఒక వీడియో అయితే ప్లే అయ్యడం స్టార్ట్ అయింది. దాంట్లో చూసినట్టయితే మనం ఇక్కడ ఏదో గేమ్ ప్లే అవుతుంది, సంథింగ్ ఏదో జరుగుతుంది అండ్ కింద లింక్ ఇన్ డిస్క్రిప్షన్ హ్యాక్ అనేసి ఏవేవో చూపిస్తుంది అనమాట. నాకు ఒక సెకండ్ ఏం అర్థం కాలేదు, ఎవరు పెట్టారు వీడియో అనేసి మొత్తం చూసాను అనమాట. నాకైతే ఏం కనిపించలేదు. ఇంకా ఎడిట్ వీడియోకి వెళ్ళాను. ఇక్కడ చూస్తే మొత్తం ఎడిట్ దగ్గర చూస్తే మనకి అక్కడ డిస్క్రిప్షన్ అన్నీ నీట్గా పెట్టినారు అనమాట. నాకు ఏం చేయాలో, అసలు ఎందుకు ఇలా జరిగిందో కూడా అర్థం కాలేదనమాట కొద్దిసేపటికి. ఓకే సరే అనేసి ఇంకా నేను ఆ వీడియోని ఫస్ట్ డిలీట్ చేసేద్దామని ఫిక్స్ అయిపోయాను. అంటే ఇంకెవరన్నా చూస్తే ఆ టైం బాగోదేమో అనేసి నేను ఫస్ట్ డిలీట్ చేసేద్దామనేసి ఓపెన్ చేశాను అనమాట. అండ్ దాన్ని ఓపెన్ చేసి డెలీట్ అయితే నేను వెంటనే క్లిక్ చేశాను, డెలీట్ అయితే చేశాను. ఇంకా నెక్స్ట్ నేను తీసుకోవాల్సిన ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు అది నా గూగుల్ అకౌంట్ ఏ డివైసెస్లో లాగిన్లో ఉంది, ఎవరెవరు లాగిన్లో చేసుకున్నారు, అసలు ఏం జరుగుతుంది నా గూగుల్ డివైస్లో అనేసి చూద్దామనేసి గూగుల్ అయితే ఓపెన్ చేశాను అనమాట. అండ్ ఈ వీడియో అయితే నేను మొత్తం మొబైల్లో రికార్డ్ చేశాను, దాన్ని ఇక్కడ నేను కంప్యూటర్లో ప్రొజెక్ట్ చేస్తూ మీకు చూపిస్తున్నాను. అండ్ ఇప్పుడైతే మనం ఏ డివైస్లో లాగిన్లో ఉందో చూద్దాము. అందుకనేసి నేను లాగిన్కి వెళ్ళాను అనమాట. ఫస్ట్ ఇక్కడ యువర్ డివైసెస్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మనం ఏ డివైస్లో లాగిన్లో ఉన్నామని చూస్తుంది. ఇక్కడ చూసి ఇది నా మొబైల్ అనమాట. ఇదైతే 100% సేఫ్, ఎప్పుడు నా పక్కనే ఉంటుంది నైట్ పడుకునేటప్పుడు. కాబట్టి నా మొబైల్ తీసుకుని ఎవరో వచ్చి అప్లోడ్ చేసే ఛాన్స్ అయితే లేదు యూట్యూబ్లో వీడియోని. అంటే అది అండ్ ఇంకా కిందకి స్క్రాల్ చేసుకుంటూ వస్తే ఇక్కడ ఇంకా చాలా డివైసెస్ చూపిస్తుంది ఏవేవి అనేసి. ఇక్కడ చూసినట్టయితే విండోస్ ఒక డివైస్ చూపిస్తుంది. ఈ విండోస్ డివైస్ వచ్చేసి నా కంపెనీలోనే ఉంటుంది అనమాట ఎప్పుడు. అంటే నా కంపెనీలో లాగిన్ చేసుకుంటా, యూట్యూబ్ ఛానల్ వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తుంటా. వెయిట్ ఏ మినిట్. అంటే రే తమ్ముడు, ఎవరైనా ఉన్నారా లోపల? ఉంటే బయట రండిరా. A few moments later. ఇప్పుడు మనం చూస్తుంది నా కంపెనీ అనమాట. చూడండి, సేఫ్టీ గేట్ ఉంది అండ్ ఆ సేఫ్టీ గేట్కి ఒక పెద్ద లాక్ అయితే ఉంది. అండ్ ఇది కాకుండా మనకి డోర్కి ఒక లాక్ ఉంది, అంటే 2 సెక్యూరిటీ అనమాట. అంటే ఆ హ్యాకర్ గాడు నా కంపెనీ డోర్ ఇలా ఓపెన్ చేసి జస్ట్ నా యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేయడానికి నా కంపెనీలోకి ఎంటర్ అయ్యి నా సిస్టమ్ ఓపెన్ చేసి వీడియో అప్లోడ్ చేసింటాడా? అది కూడా నా ఐరన్ మ్యాన్ని నేను సెక్యూరిటీగా ఇక్కడ పెడితే ఐరన్ మ్యాన్ని దాటుకొని వీడియో అప్లోడ్ చేసింటాడా? నో, ఇలా జరిగే ఛాన్సే లేదనమాట. ఓకే, ఇప్పుడు ఇంకా నేను ఇంకా ఏం డివైస్లు ఉన్నాయో చూద్దామని ఇంకా స్క్రాల్ చేసుకుంటూ వచ్చాను. అండ్ ఇలా స్క్రాల్ చేసుకుంటూ వస్తే ఇక్కడ మనకి మ్యాక్ కంప్యూటర్ అనేసి ఒకటి కనిపించింది. అంటే ఒక యాపిల్ ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ దాంట్లో నుంచి వాళ్ళు అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇది ఎవరిది అనేసి నాకైతే ఐడియా లేదు కంప్లీట్గా, ఇది ఎవరు లాగిన్ చేశారు అనేసి. అందుకని వెంటనే నేను సైన్అవుట్ అయితే కొట్టేశాను, వెంటనే సైన్అవుట్ చేసేసాను.
తర్వాత అది సైన్ అవుట్ చేసిన వెంటనే పాస్వర్డ్ చేంజ్ చేసుకుంటారా అనేసి నాకైతే మెసేజ్ ఇచ్చింది అనమాట. నేనైతే అప్పటికి చేంజ్ పాస్వర్డ్ చేయలేదు. ఇంకా సర్లే అని మిగిలిన డివైస్ అన్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్నాను. ఓకే అనేసి ఇంకా నేను పాస్వర్డ్ చేంజ్ చేద్దామనేసి వెళ్ళాను. ఇక్కడ ఫస్ట్ నేను పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఓకే పాస్వర్డ్ అయితే చేంజ్ చేశాను. నా పాస్వర్డ్ ఏంటో చెప్పనా? చెప్పు చెప్పనా చెప్పు. వద్దు, అలా చెప్తే ఇలాంటి హ్యాక్స్ అన్ని జరుగుతాయి ఈజీగా. అది ఇట్లాంటి యూట్యూబ్ ప్లాట్ఫామ్లో. అండ్ ఇక్కడైతే కొన్ని చెక్స్ అడుగుతుంది, 2-step వెరిఫికేషన్ చేసుకోండి అండ్ సేఫ్ బ్రౌజింగ్ అవన్నీ. 2-step వెరిఫికేషన్ అంటే ఏంటంటే, ఇంతకుముందు మనం చూపించాం కదా గేటు తలుపు, ఇప్పుడు గేట్ ఒక సెక్యూరిటీ అనమాట. సెకండ్ స్టెప్ తలుపు ఉంది కదా, అది 2-step వెరిఫికేషన్. అంటే 2 doors లాక్లో ఉంటాయి అనమాట. ఆ 2 దాటిన తర్వాత ఎవరన్నా దాన్ని హ్యాక్ చేయగలరు. దానికోసం ఇంకో మెయిల్ అయితే యాడ్ చేయమనింది. నేనైతే ఆ మెయిల్ని కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ ఆ మెయిల్ని కూడా యాడ్ చేసేసాను నేను. ఆ తర్వాత మొత్తానికి ఇక్కడ చూసుకున్నట్టయితే థర్డ్ పార్టీ యాక్సెస్ ఏ యాప్స్ ఉన్నాయి అనేసి చూస్తున్నాను. ఇక్కడ నేను ఆడిన చాలా గేమ్స్కి అయితే అలో ఇచ్చేసాను చూసుకోకుండా. ఇప్పుడు అవన్నీ తీసేస్తున్నాను, రిమూవ్ యాక్సెస్. వాటికి ఏటికి నేను అలో ఇవ్వకూడదు అనుకుంటున్నాను. వెంటనే అన్నింటినీ రిమూవ్ కొట్టేసి ఒక ఆల్మోస్ట్ 10 hours దాకా ఉన్నాయి. బ్లూ కలర్ కూడా ఉంది దీంట్లో. అన్నిటికీ నేనైతే రిమూవ్ చేసేస్తున్నాను యాక్సెస్ని. ఇది మీరు కూడా ఒకవేళ యాక్సెస్ కానీ ఉంటే వెంటనే తీసేయండి, ఎందుకంటే వాళ్ళు మన పర్మిషన్ లేకుండా మన మెయిల్ని అయితే యూజ్ చేయడం జరుగుతుంది. సో అన్నిటిని రిమూవ్ చేశాను. ఇంకా ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్నాను, మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే నా మెయిల్ 100% సేఫ్లో ఉంది అండ్ నా యూట్యూబ్ ఛానల్ కూడా. ఈ మొత్తంలో మనము హ్యాకర్ని అయితే ఒక చోట్ల మిస్ చేసుకున్నాము. ఎక్కడి నుంచి వాడు చేశాడు ఇదంతా అనేది, ఎందుకంటే ఆ టైంలో నేను ఫుల్ నిద్రలో ఉండడం వల్ల అది గమనించలేదు. ఇప్పుడైతే నేను మీకు చూపిస్తున్నాను హ్యాకర్ది, ఒకసారి చూడండి. ఇక్కడ మీరు చూసినట్టయితే లాగ్డ్ ఇన్ డివైజెస్లో ఇంకో డివైస్ కూడా ఉంది. అప్పుడు నేను నిద్ర మత్తులో సరిగ్గా గమనించలేదు అనమాట. ఇక్కడ చూడండి, గుజరాత్ ఇండియా అని ఉంది అండ్ 2 hours అగో అని కూడా ఉంది. 2 hours అగో అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఆ వీడియో అప్లోడ్ అయింది కూడా 2 hours అగో. అంటే ఖచ్చితంగా ఆ హ్యాకర్ అనేవాడు గుజరాత్ నుంచి అయితే మనకి ఈ వీడియోని అయితే అప్లోడ్ చేశాడు. వాడు ఈ వీడియోని ఎందుకు అప్లోడ్ చేశాడో, దానికి ఇన్ని వ్యూస్ ఎందుకు అంత ఫాస్ట్గా వచ్చాయో నాకు అయితే అస్సలు ఐడియా లేదు. ఓకే ఇప్పుడు మొత్తానికైతే నా అకౌంట్ని అయితే నేను ఫస్ట్ మళ్ళీ వాడిది గుజరాత్ లాగౌట్ చేయాలి కదా అనేసి వాడిది ఇప్పుడు ఓపెన్ చేశాను అనమాట మార్నింగ్. కానీ ఇక్కడ ఓపెన్ చేసి చూసిన వెంటనే మనం చూసినట్టయితే ఆల్రెడీ సైన్ అవుట్లో ఉంది, ఎందుకంటే నేను పాస్వర్డ్ చేంజ్ చేశాను కాబట్టి ఆటోమేటిక్గా వాడిది సైన్ అవుట్ అయితే అయిపోయింది. ఇక్కడతో మన అకౌంట్ అయితే ఫుల్ సేఫ్ అయిపోయింది. అండ్ నా యూట్యూబ్ ఛానల్కి అయితే అసలు ఏం ప్రాబ్లం అయితే లేదు. అండ్ మొత్తానికి నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఇలా కొద్దిగా మనం బై మిస్టేక్ కూడా జాగ్రత్తగా లేకపోతే ఇలాంటి హ్యాక్స్ చాలా ఈజీగా అయితే జరిగిపోతూ ఉంటాయి. 2-step వెరిఫికేషన్ చేశాం కాబట్టి ఇంకా నుంచి అయితే ఏం ప్రాబ్లం అయితే ఉండదు. నా క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఇంతవరకు తెలియదు. అంత పెద్ద ఛానల్స్ను వదిలేసి నా ఛానల్కి ఎందుకు పడ్డాడు? అండ్ గాడ్ గ్రేస్ వాడు ఏం వీడియోస్ డిలీట్ చేయలేదు, దేవుడున్నారా ఏం చేయలేదు. జస్ట్ వాడు ఏదో వీడియో అప్లోడ్ చేశాడు అండ్ దాన్ని నేను చూసుకున్నాను, వెంటనే డిలీట్ చేసి పాస్వర్డ్ అయితే చేంజ్ చేశాను. అండ్ ఈ వీడియోని చూసిన దానికైతే థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నా మరిన్ని వీడియోస్ కోసం అయితే వెయిట్ చేయండి.